హలో ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయానికి సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాం. సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది దాదాపుగా 1 ఇయర్ బ్యాక్ నుంచి, దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి కూడా దీని గురించి చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారని మనకి చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా న్యూస్ పేపర్స్లో రావడం మొదలుపెట్టాయి. సో వెంటనే ఈ నెల కరువు లేకపోతే నెక్స్ట్ మంత్లో ఇస్తారు అలా అనుకుంటూ ప్రతి నెల అలాగా మనకి చెప్తూ మొత్తం మీద 1 ఇయర్ అయితే గడిచిపోయింది. సో ఇంతకీ నోటిఫికేషన్ వస్తుందా రాలేదా అనేటువంటిది అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని కనుక మనం గమనించేటట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా ఇవన్నీ ఉంటాయని చెప్పి అందరూ అనుకుంటున్నదే. అయితే ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూస్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయాల్లో, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నోటిఫై చేసేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గత సంవత్సరంన్నర మధ్యలో ఇంకా ఖాళీలు ఏవైతే కొత్తగా ఖాళీ లేనటువంటి పోస్టులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం వచ్చేటటువంటి నోటిఫికేషన్లోనే చేర్చి, అంటే ఇప్పటికీ మనకి చెప్పిన దాని ప్రకారం 460 పోస్టుల వరకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు తీస్తారనేది ఒక ఊహాగానం మనకి వినిపించింది. దాంతోపాటుగా ఈ మధ్యలో ఖాళీ అయినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిపి, అంటే దాదాపుగా కొన్ని పోస్టులు ఇంకా అడిషనల్గా కలిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం ఉన్నటువంటి వార్త. కాబట్టి ఎప్పుడు వస్తుందో ఏంటో అనేటువంటిది మనకి కరెక్ట్గా తెలియదు. కాబట్టి అయితే మన ప్రిపరేషన్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చేయాల్సినటువంటిది ఏంటంటే నోటిఫికేషన్ కోసం చూడాల్సినటువంటి అవసరం లేదు. సో నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందనేది కొంత అవగాహన మనకు ఉంది కాబట్టి తప్పనిసరిగా మన ప్రిపరేషన్ అయితే మనం ముందుగా కొనసాగించాలి. ఈ ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేద్దాము అని అంటే అప్పటికి ఆ టైం అయితే సరిపోదు. ఎందుకంటే వన్స్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పెద్దగా టైమే ఉండదు. 1 నెల రోజులు కానీ లేకపోతే 10 రోజులు మ్యాక్సిమం 2 నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చేసేది ఏమి ఉండదు. అయితే ఎలాగూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లకు సంబంధించిన దాంట్లో పేపర్ 2 మనం డిప్లొమాలో అగ్రికల్చరల్ డిప్లొమాలో చదివినటువంటి కోర్సులే దీంట్లో ఉంటాయి. కాబట్టి దాన్ని మనం బాగా చదువుకోవాలి. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా తెలుగు మీడియం నుంచి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కోర్సులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మరికొంత ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ 2 కూడా ఈసారి కొంచెం కష్టంగానే ఉండే అవకాశం అయితే ఉంది. పేపర్ 1 వచ్చేటప్పటికి అర్థమెటిక్ రీజనింగ్, అలాగే కరెంట్ అఫేర్స్ కావచ్చు, లేకపోతే జనరల్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాహారం మనకి పేపర్ 1లో మనమైతే చూస్తూ ఉంటాం. ఈ రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతుండడము, దాంతోపాటుగా కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా మనము రెగ్యులర్గా ఫాలో అవుతుండడం వల్ల కూడా మనకి ప్రయోజనం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ జీకే జనరల్ నాలెడ్జ్ కూడా మనకు కొంతవరకు పనికొస్తుంది. కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్గా మనం అయితే చూసుకోవాలి. కాబట్టి రెగ్యులర్గా ఇది ప్రిపరేషన్ కోసం డైలీ ఖచ్చితంగా మనం న్యూస్ పేపర్ చదవడం అంతా కూడా చేయాలి పేపర్ 1 కోసం. అలాగే పేపర్ 2 కోసం కూడా ఇప్పుడు పేపర్ 2లో అగ్రికల్చరల్ డిప్లొమా సిలబస్ కూడా ఆల్రెడీ చాలా వరకు మారింది. ఇప్పుడంతా కూడా ఇంగ్లీష్ మీడియం అయింది, ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్కువ సిలబస్ అయితే యాడ్ అయింది, కొంత తగ్గిపోయింది, కొంత యాడ్ అయింది. అందువల్ల కొంత అడ్వాంటేజ్ అయితే ఈసారి ఉంటుంది. ఎందుకంటే బీఎస్సీఏజీ వాళ్ళు కూడా ఇదే ఎగ్జామ్ రాస్తారు, అలాగే మిగిలినటువంటి ఎంఎస్సీఏజీ చదివినటువంటి వాళ్ళు కూడా ఇదే ఎగ్జామ్ రాస్తారు, అందరూ కూడా ఇదే ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి చాలా వరకు ఈ సిలబస్ మారడం అనేటువంటిది, అంటే ఇంగ్లీష్ మీడియంలో మార్చడం అనేటువంటిది ఒక రకంగా అడ్వాంటేజే. అయితే
ఇప్పటికే తెలుగులో చదివినటువంటి వాళ్ళకి కొంచెం దీనికి అప్డేట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త వహించి ఇప్పటి నుంచే చదవడం అయితే అలవాటు చేసుకోవాలి. సో మన అకాడమీ తరపున ఈ దీనికి సంబంధించి ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి మనం కోచింగ్ అయితే త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఈ కోచింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు త్వరలోనే మన ఛానల్లో మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది. సో ఈ గ్రామ సచివాలయానికి సంబంధించినంత వరకు ఆఫ్లైన్ కోచింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ వివరాలు మీకు త్వరలోనే తెలియజేస్తాను. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా మనం వెయిట్ చేయకుండా, ఎందుకంటే చదవాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వ్యాస్ట్ ఏరియా. అగ్రిసెట్ కనుక్కుంటాం కానీ అగ్రిసెట్ కంటే కూడా చాలా ఎక్కువ సమాచారాన్ని మనం చదవాల్సినటువంటిది ఉంటుంది. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటి నుంచే వెంటనే మొదలు పెడితే తప్ప మనం ఈ ఎగ్జామ్ను మనం సాధించలేం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అని అంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అగ్రిసెట్ కోసం ఎంతైతే మనం కష్టపడి చదువుతుంటామో దానికంటే పదింతలు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరీక్ష ఈ గ్రామ సచివాలయం పరీక్ష. కాబట్టి ఈ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ పోస్టులకే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 460 పోస్టుల కంటే కూడా ఎక్కువ, మరిన్ని ఎక్కువ పోస్టులకే వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది ఒక మంచి వార్తగా మనం అయితే చూడొచ్చు. కాబట్టి దాని మీద నోటిఫికేషన్ కోసం ఊరికే వెయిట్ చేయకుండా ఇస్తారు, ఒక నెల లేకపోతే 2 నెలల్లోనైనా సరే నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే టైం మనకి బాగా మిగులుతుంది, ఎక్కువ సబ్జెక్ట్ని మనం కవర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం పక్కాగా విడుదల చేస్తారు, ఎందుకంటే గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ఈ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ మిగిలినటువంటి వారి యొక్క అవసరత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మరి త్వరలోనే మరొక వీడియోలో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.